రుణాల వసూలలో సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకులో బడాబాబులకు మాత్రం లక్షల కోట్లను రద్దు చేస్తుంది. ఐదేళ్లలో 10 లక్షల కోట్లను బ్యాంకులు మాఫీ చేశామని పార్లమెంట్ లో ఆర్థిక శాఖ వెల్లడించింది. మార్చి నాటికి ఉన్న టాప్ 25 విల్ఫుల్ డిఫాల్టర్ల వివరాలను ప్రకటించింది. ఇందులో మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉంది. అప్పు తీసుకున్న సామాన్యుల దగ్గర నుంచి ముక్కుపిండి నయా పైసా వసూలు చేస్తున్న బ్యాంకులు కార్పొరేటర్ల రుణాలను మాత్రం లక్షల కోట్లలో రద్దు చేసేస్తున్నాయి. గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాదిచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం 2017-18 నుంచి 2021-22 వరకు 991,640 కోట్ల బ్యాంకింగ్ రుణాలు రద్దయ్యాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మాఫీ అయ్యాయి. ఈ ఏడాది బ్యాంకులు 236,265 కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేశాయి. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను పార్లమెంటుకు కేంద్ర మంత్రి కరా తెలియజేశారు. ఈ ఏడాది మార్చి ఆఖరి నాటికి ఉన్న టాప్ 25 డిఫాల్టర్ల వివరాలను మంత్రి ప్రకటించారు. ఇందులో పరారీ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన మెహల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ మొదటి స్థానంలో ఉంది. 2018-19 నుంచి 2021-22 వరకు మొత్తం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉన్నట్టు మంత్రి కరా చెప్పారు. 2018-19 నుంచే ఈ డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని సెంట్రల్ రెస్పిరేటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్లార్జ్ క్రెడిట్స్ వద్ద రికార్డ్ అవుతున్నది. 5 కోట్లు ఆపై రుణాల ఎగవేతదారుల జాబితానే ఉంది. ఇంతకంటే తక్కువ రుణ ఎగవేతదారులు 2018-19 ముందు సమాచారం బయటకొస్తే ఈ లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, అన్ని భారతీయ ఆర్థిక సంస్థలు 5 కోట్ల రూపాయలు, ఆపై రుణాలు తీసుకున్న తమ రుణగ్రహీతల వివరాలను CRAILCకి తప్పక తెలియజేయాల్సి ఉంటుంది.